దీర్లో అయ్యారు ఐలేం ఇరిగేషన్ సంబంధించి ఇది ముఖ్యమైన సబ్జెక్ట్ కాబట్టి సమయం తక్కువ ఉన్నందున దీన్ని రేపటి వాయిదేస్తే బాగుంటుంది. మేము కూడా అందరం చర్చలో పాల్గొనాలి, ఎందుకంటే ఇది నదీ జలాలకు సంబంధించింది కాబట్టి మెయిన్ ఇష్యూలో మేము అందరం పాల్గొనాలి. రోజు రాత్రి 9:10 అవుతుంది, దీని మీద సుదీర్ఘ చర్చ జరగాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు నదీ జలాల సమస్య, ఈ ప్రాజెక్టుల సమస్య కాబట్టి దయచేసి ఈరోజు వాయిదేస్తే బాగుంటుందని మా అందరి సభ్యుల పక్షాన విప్గా కోరుతున్నా. దయచేసి ఒక్కరోజు మాత్రం వాయిదేస్తే బాగుంటుంది అధ్యక్ష. నిన్న మేము 9 దాకా ఉన్నాం, మరి వాళ్ళంతా పారిపోయారు అధ్యక్ష. మేము రోజు 9 గంటలకు చర్చ చేస్తుంటే వాళ్ళు పారిపోయారు. మొన్ననేమో కోరం 18 మంది ఉంటే కూడా బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారు అధ్యక్ష. వాళ్ళు పెళ్లిళ్ళ కోసమేమో షాక్ చేశారు. ఇలా మాకు జాతరలో మా సభ్యులంతా ఉండాలి, ఇది ఇంపార్టెంట్ చర్చ అధ్యక్ష. దయచేసి ఒక్కరోజు వాయిదా వేయండి. స్పీకర్ సార్, స్పీకర్ సార్, వాయిదా వేయాలని మా విప్ గారు కోరిన్ను నేను ఒకటే గౌరవ ప్రతిపక్ష సభ్యులను కోరుతున్నా. రేపు ఈ పాపాలన్నిటికీ పాపాల భైరవుడైన కేసీఆర్ గారిని కూడా రేపు పొద్దున పిలిపిద్దాం. పొద్దునండి, ఇప్పుడు సాయంత్రం కూడా ఆయన రాడు సార్. సార్ సార్, అరే ఎందుకు భయపడుతుంది సార్? మన నల్గొండకు వచ్చి సార్ సార్ మన నల్గొండకు వచ్చి నల్గొండకు వచ్చి ఏం మాట్లాడింది సార్? ఆయన నల్గొండకు వచ్చిండు, హెలికాప్టర్లో కూర్చోవచ్చు, హెలికాప్టర్లో కూర్చోవచ్చు, కార్లో కార్లో 5 నిమిషాలు రాలేదు అధ్యక్ష. కార్లో లెజిస్లేచర్ ఎల్ఏ మినిస్టర్ గారు, ఎల్ఏ మినిస్టర్ గారు గౌరవ ప్రతిపక్ష సభ్యులను కోరుతా ఉన్నాను. నేను చెప్తాను సార్. ఇప్పుడు సార్ మా ఐలయ్య గారు కోరారు అధ్యక్ష. అట్లనే ఎంఐఎం సోదరులు ఉన్నారు, సిపిఐ సోదరులు ఉన్నారు, మరి టీఆర్ఎస్ సంబంధించిన మిత్రులను కూడా వారి అభిప్రాయాన్ని తెలుసుకొని నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఆనరబుల్ స్పీకర్ సార్, స్పీకర్ సార్, ఆప్సే శాంత్ రెడ్డి గారు, ఏక రిక్వెస్ట్ ఏ కర్నా చా రహా హూం కే జైసా హమారే ప్రశాంత్ రెడ్డి గారు సార్. ఇప్పుడు గౌరవనీయ మంత్రివర్యులు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి నుంచి ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటల్ని బేషరతిగా వారు ఉపసంహరించుకోవాలి, లేదా మీరైనా రికార్డుల నుంచి తొలగించాలి. ఆ తర్వాతనే మేము మాట్లాడతాం. ఈ సభ నడిపే పద్ధతి ఇది కాదు, సభలో మాట్లాడే విధానం ఇది కాదు. మంత్రి గారు ఇది సభకు గౌరవానికి మంచిది కాదు. మీకు కూడా మీరు స్పీకర్గా ఉండి ఈ రకమైనటువంటి భాష అసెంబ్లీలో మాట్లాడితే ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు అధ్యక్ష. ఒక మంత్రి గారు ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇది మంచిది కాదు. మేము కూడా మాట్లాడచ్చు కదా అధ్యక్ష, నేను అనరాదు అయింది, ఇష్టం నోటి నేను కూడా అనొచ్చు. దయచేసి ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం, లేదా మీరైనా అది తొలగిస్తామని చెప్పిన తర్వాతనే మేము అభిప్రాయం చెప్తాం. సార్ నేను సార్ సార్ ఒకటి సార్ ఒకటే నిమిషం సార్. మన నల్గొండకు గంటన్నర సేపు హెలికాప్టర్లో ప్రయాణం చేసిన ఆయన పెద్ద మనిషి గీని నుంచి నందగిరి తీసుకెళ్ళి 5 నిమిషాలు రారా? ముఖం లేదు, ముఖం లేక నల్గొండ నాశనం చేసిండు, అందుకనే రమ్మని చెప్పేది చేస్తున్నాం. రికార్డులను పరిశీలించి తొలగిస్తాము. మాట్లాడండి, మీరు మాట్లాడండి. ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పుడు దీని మీద నిర్ణయం కావాలి. హీ హాస్ టు అపాలజీ సార్, ఐదర్ హీ హాస్ టు టెండర్ అపాలజీ ఆర్ యూ హావ్ టు రిమూవ్ ద వర్డ్స్, దెన్ ఓన్లీ వి స్పీక్. తప్పకుండా రిమూవ్ చేస్తాం. థ్యాంక్ యూ. మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. బట్ ఇప్పటికైనా వాళ్ళు తెచ్చుకొని భవిష్యత్తులో అట్లా మాట్లాడుకుంటుంటే మంచిది, వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం సార్. థ్యాంక్ యూ స్పీకర్ సార్ మీరు వారి వ్యాఖ్యల్ని సభ రికార్డుల నుంచి తొలగించినందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సార్, ఈరోజు
ఎజెండాలో షార్ట్ డిస్కషన్ ఆన్ తెలంగాణ స్టేట్ ఇరిగేషన్ సెక్టార్ అండ్ వైట్ పేపర్ ఇంత స్పష్టంగా ఎజెండాలో పెట్టినప్పుడు ఈరోజు ఉదయం పది గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం అధ్యక్ష. ఒక నిమిషం సార్, ఇంపార్టెంట్ విషయం సార్. మొన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు నల్గొండకు వచ్చి దున్నపోతులని ఒకవైపు ఏం పాడేదారా సార్, మా గురించి వారు మాట్లాడిన వాచదార్ వారు గీదానికి అంటుండ్రు, పాపాల భైరవుడు అంటుడు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమైనా మాట్లాడిందారా? ఆయన క్షమాపణ చెప్తారా? కేసీఆర్ సభకు వచ్చి క్షమాపణ చెప్పాలి. నన్ను కూడా అన్నాడు, అరే తురే అన్నాడు, దానికి కూడా అన్పార్లమెంట్ వాడినందుకు. సార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈరోజు సభ బయట మాట్లాడిన దాని గురించి సభలో మాట్లాడుతున్నారు. మరి మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఇదే రేవంత్ రెడ్డి గారు కాల్చి పారేయాలి ముఖ్యమంత్రిని అన్నాడు, తుపాకీతో కాల్చి పారేయాలి అని మాట్లాడిండు, ఉరిదీయాలని మాట్లాడిండు. మరి దాన్ని ఏమంటారు అధ్యక్ష? అందువల్ల మళ్ళీ ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటల్ని దయచేసి ఆయన మళ్ళీ ఉపసంహరించుకోవాల్సిందే. ఈ విధంగా సభలో ఇట్లా ఈ పద్ధతులు మంచి కావు అధ్యక్ష. మంత్రి గారు ఇలా బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి ఒక మంత్రి గారు ఆయన్నే ఈ రకంగా రెచ్చగొట్టేటట్టు మాట్లాడడం ఇది మంచిది కాదు. ఇప్పుడు మళ్ళీ ఆయన అదే వ్యాఖ్యలు చేసినాడు అధ్యక్ష, అవి దయచేసి రికార్డు నుంచి తొలగిస్తే తప్ప మేము మా అభిప్రాయం చెప్పాం అధ్యక్ష. మహేశ్వరరెడ్డి గారు, అధ్యక్ష ఈరోజు దాదాపు కొన్ని గంటల సేపు ఈరోజు మమ్మల్ని వెయిట్ చేయించిన తర్వాత సడన్గా డిస్కషన్ రేపటికని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష. యాక్చువల్గా రేపు మాకు నేషనల్ కౌన్సిల్ మీటింగ్స్ ఉన్నాయి అధ్యక్ష ఢిల్లీలో. మా ఎమ్మెల్యేస్ అందరు కూడా 2 రోజుల పాటు ఢిల్లీ ఆల్రెడీ 6 వెళ్ళిపోయారు. మరి అదే కాకుండా నేను ఒకటి అడుగుతా ఉన్నాను గౌరవ మంత్రి గారు, మమ్మల్ని పొద్దున 10 గంటల నుంచి 0 అవర్ పేరు మీద, దాని తర్వాత చర్చలు చేసిన తర్వాత దాదాపు 2 గంటల సేపు మీరు బ్రేక్ ఇచ్చి సడన్గా నిన్న కూడా 4.5 గంటల సేపు సడన్గా ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. నిన్న రాత్రి పది గంటల వరకు సభ నడిపినటువంటి మీరు సడన్గా ఈరోజు మరి ఎందుకు బ్యాకౌట్ అవుతా ఉన్నారు? మరి గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రిపేర్ కాలేదా, లేక ప్రిపరేషన్ కోసం వారికి ఏమైనా టైం కావాలా, లేకపోతే? సార్ గౌరవ స్పీకర్ గారు వారి అభిప్రాయాలను తీసుకుంటున్నారు అధ్యక్ష. మీ అభిప్రాయం మేరకు స్పీకర్ గారు ఈ హౌస్ను రన్ చేస్తారు. వీఆర్ దేర్ హియర్ టు కోఆర్డినేట్ విత్ ద చైర్. మీరే నిర్ణయం తీసుకొని మీరే మంత్రి గారు ఆ పూర్తి స్థాయిలో రెడీగా ఉన్న తరుణంలో గౌరవ సభ్యులకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు ప్రజాస్వామికంగా మీ అభిప్రాయాలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వాలు అభిప్రాయాలు కూడా తీసుకోలే. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అభిప్రాయాలు తీసుకుంటున్నారు, దాని తర్వాత నిర్ణయం తీసుకుంటారు. వారే నిర్ణయానికి వచ్చేసిండ్రు రేపు పెడతారో ఎల్లుండి పెడతారో అని. వారి అభిప్రాయాలు తెలుసుకున్నాక మీరు నిర్ణయం తీసుకొని చెప్పడం జరుగుతుంది. మీరే అభిప్రాయం తీసుకొని మీరు రెడీ లేరు, మీరు ఉన్నారు. గౌరవ సభ్యులు ఐలయ్య గారు వారి అభిప్రాయాన్ని తెలియజేసారు, మీ అభిప్రాయం మీరు తెలియజేస్తున్నారు. సిపిఐ పెద్దలు వారి అభిప్రాయం తెలియజేస్తామని మీరు చెప్పినారు. ఎంఐఎం వాళ్ళు అభిప్రాయం తెలియజేసినాక నిర్ణయం తీసుకోండి సార్.